ప్రాజెక్టులన్నిటికీ నిధులు కేటాయించకుండా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తారు, రైతుల ద్రోహిగా మారారని ప్యాకేజ్ అడిగారు. చంద్రబాబు నాయుడికి నిజంగా మెంటల్ వచ్చిందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు నాయుడికి ఉందని నేను ప్రశ్నిస్తున్నా. తాను అధికారంలో ఉన్న 14 సంవత్సరాలు ఏదైనా ఒక్క ప్రాజెక్ట్ అయినా ప్రారంభించి పూర్తి చేశాడని నేను అడుగుతున్నా. ఈరోజు నిజమైన రాయలసీమ ద్రోహి ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు అని చిన్నపిల్లాడిని అడిగినా కూడా చెప్తాడు. రాయలసీమకి నీళ్లు రానియకుండా చేసిన ద్రోహి చంద్రబాబు నాయుడు. ఇంకా ముఖ్యంగా ప్రాజెక్టుల గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడికి నేను సూటిగా అడుగుతున్నా, కనీసం రాష్ట్రానికి నువ్వేం చేయలేదు, కనీసం నువ్వు పుట్టి పెరిగిన ఈ చిత్తూరు జిల్లాకైనా నువ్వేమైనా ఒక్క నీటి ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసావా అని నేను అడుగుతున్నా. ఈరోజు చూస్తే నెల్లూరులో సోమశిల ప్రాజెక్ట్ని పూర్తి చేస్తుంది జగనన్నే. ఈ రాయలసీమకి గుండెకాయ లాంటి గండికోట ప్రాజెక్ట్ని పూర్తి చేసి ప్రజలకి నీళ్లు అందిస్తోంది జగనన్నే. అలాగే హంద్రీనివ సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తోంది కూడా జగనన్నే. ఇక పోలవరం ప్రాజెక్టు వైఎస్ఆర్ గారు ప్రారంభిస్తే దాన్ని పూర్తి చేయబోతుంది కూడా జగనన్నే. చంద్రబాబు నాయుడు కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్ట్ని మేము కట్టుకుంటామని లాక్కొని కనీసం R&R ప్యాకేజీ కూడా కరెక్ట్గా ప్రజల కోసము ఏది కూడా తెలియచేయకుండా కేంద్రానికి అక్కడి నుంచి నిధులు తేలేకుండా కేవలం నామినేషన్ పద్ధతిలో ఆ వర్క్ని అలాట్ చేసి ఎలా దోచుకున్నాడో మనం చూసాం. ఈ విషయం సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారు పార్లమెంట్లోనే చెప్పడం జరిగింది. పోలవరాన్ని ఏటీఎం లాగా వాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు అని. ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకేమైనా ఉందా? అలాంటి చంద్రబాబు నాయుడు ఈరోజు వచ్చి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతా ఉంటే నవ్వొస్తుంది. 2018కి పోలవరాన్ని పూర్తి చేస్తామన్న చంద్రబాబు నాయుడు విజన్ ఉంది, విస్తరాకుల కట్టుంది అని చెప్పే ఆ పెద్ద మనిషి ఎందుకు పూర్తి చేయలేకపోయాడని నేను ప్రశ్నిస్తున్నాను. ఇదే కుప్పంలో నిన్ను ఎమ్మెల్యేని చేసి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళకి హంద్రీనివ నీళ్లు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో నువ్వు ఉన్నావు. అది కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే సామర్థ్యాన్ని పెంచి పూర్తి చేయబోతున్నారు. కాబట్టి నువ్వు ఎవరికి ఏం చేసావు? రాష్ట్రానికి చేయలేదు, జిల్లాకి చేయలేదు, రాయలసీమకి చేయలేదు, ఆఖరికి కుప్పానికి కూడా నువ్వేం చేయని వాడివి. నువ్వు జగనన్న గురించి మాట్లాడుతుంటే ఈరోజు అది కూడా సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి. వ్యవసాయమే దండగన్న పెద్ద మనిషి నువ్వు ఈరోజు వ్యవసాయం గురించి సాగునీటి గురించి మాట్లాడుతుంటే ఇక నీకు ఎవరు కూడా వదిలిపెట్టేది లేదు, తరిమి తరిమి కొట్టేదానికి రెడీగా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలు. అండ్ నువ్వు మాట్లాడే ప్రతి మాట చూస్తుంటే నీ బుర్ర ఏదైతే చిన్న మెదడు చితికిపోయింది, నీకు పూర్తిగా ఆల్జీమర్స్ వచ్చేసింది అనేది అర్థమవుతుంది. ఎందుకంటే నీ ప్రభుత్వంలో నువ్వు చేయలేకపోవటం, నువ్వు రాయలసీమకి అన్యాయం చేయటం, నువ్వు అవినీతి చేసి పోలవరాన్ని ఎలా వాడుకున్నావు, ఇవన్నీ కూడా ఈరోజు జగనన్న మీద రుద్దాలని చూస్తున్నావు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం నుంచి పోలవరానికి రావాల్సిన తొలి దశవి 12,911 కోట్ల రూపాయలని సాధించి తీసుకురావటం జరిగింది. అలాగే త్వరితగతిన దాన్ని పూర్తి చేయడం కూడా జగనన్నే చేస్తారు అని కూడా గంటా పదంగా తెలియజేసుకుంటున్నాను.